గ్రామంలో దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఇళ్ల వద్ద ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. భయానక వాతావరణం సృష్టించారు. వర విషయం తేల్చే వరకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా వాడరేవు మత్స్యకారులు వేటకు వెళుతున్నారని కటారిపాలెం మత్స్యకారులు ఆరోపించారు. ఘటనలను చిత్రీకరించేందుకు వెళ్లిన ఇద్దరు విలేకరులపైన కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసులు అదనపు బలగాలు గ్రామాన్ని మోహరించారు. మత్స్యకారులను చెదరగొట్టారు. డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసులు అన్నదండ బాగుండేయండి, లేకపోతే పోలీస్ కంట్రోల్ లేదు. ఎందుకు లేదు అంత పూర్తిగా అయిపోయింది.